సో నెక్స్ట్ అలాగే 1.5లో సెకండ్ క్వశ్చన్ చూడండి. దాంట్లో కూడా 5 బిట్లు ఇచ్చారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే క్రింది వాటిని లాగ్ ఎన్ రూపంలో రాసి వీలుగు సందర్భాల్లో వాటి విలువను కనుగొనండి అంటున్నారంటే ఇక్కడ ప్లస్ల్లో మైనస్ల్లో 2-3 విధాలుగా విడదీసి ఇచ్చారు కదా. సో వాటన్నిటిని ఏంటంటే లాగ్ ఎన్ రూపంలోనే రాయమంటున్నారంటే ఈ 3-4 అన్ని తీసేసి మొత్తం క్లుప్తంగా ఒకటే లాగ్లో రాయమంటున్నారు. సో చూద్దాం, ఫస్ట్ది ఏంటి log 2 + log 5, చాలా సింపుల్. సో ఇక్కడ ఒకటే ఫార్ములా అన్నమాట. సో log 2 + log 5, log 2 + log 5 మనం ఫార్ములా ఏం చెప్పాం, log a + log b అంటే log a × b అని చెప్పాం కదా. మనం చెప్పడం log ab అంటే log a × b log a + log b అని చెప్పాం. సో ఇదిలా ఉంది కాబట్టి log ab రాసుకోవచ్చు, అంటే దీన్ని log 2 × 5 రాసుకోవచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది, log 10 అవుతుంది. సో ఇంకోటి కూడా చెప్పాం మనం, ఇక్కడ బేస్లో ఏం లేదు అంటే 10 ఉన్నట్టు, ఓకేనా. log 10 / 10 అంటే ఏమవుతుంది అంటే ఇక్కడ ఏం లేదంటే పవర్లో 1 ఉన్నట్టు కదా. సో ఇక్కడ బేస్ ఈక్వల్ అయితే ఆన్సర్ ఏమని రాయొచ్చు, 1 అని రాయొచ్చు, ఓకేనా. సో ఈ విధంగా 1 అవుతుంది దీని ఆన్సర్. సో అలాగే ఇంకోటి చూడండి, log 16 / log 2 / 2 అన్నారు. సో దీన్ని కూడా ఒకటే లాగ్ రూపంలో రాయమంటున్నారు, log 16 - log 2, బేస్లో 2 ఇచ్చారు. సో ఇప్పుడు log 2 / 2 అనేది 1 అని రాయొచ్చు, ఓకేనా. సో దీన్ని -1 చేసి అప్పుడు మనకేమవుతుంది, log 16 ఎంత వస్తుంది, -1. సో ఆ రకంగా అయినా ఇక్కడ వాల్యూ వస్తుంది కాబట్టి అలాగైనా చేయొచ్చు. లేదా ఇదేముంది, బేస్ 2 ఈక్వలే కదా, log a - log b లాగా ఉంది అంటే దాన్ని log a / b రూపంలో రాయొచ్చు. సో 2 మెథడ్స్ చూద్దాం కావాలంటే. సో చూడండి, ఫస్ట్ మెథడ్ ఏమో log 16 / 2 ఏమో రాసుకోవచ్చు. సో log 16 అంటే 2 పవర్ 4, ఇంతేనా, 2 4 4 8 16. సో అలా అలాగే / 2 ఆన్సర్ ఏమవుతుంది, 4 అవుతుంది. అలాగే -log 2 / 2 పవర్లో ఏం లేదంటే 1 ఉన్నట్టు. సో ఆన్సర్ 1 అవుతుంది, అంటే 4 - 1 అవుతుంది ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి 3 అవుతుంది. అలాగైనా చేయొచ్చు, log a - log b అని రాసుకోవచ్చు. సో log a - log b అంటే log ab అని రాసుకోవచ్చు, అంతే కదా. log a - log b = log a / b. సో ఈ ఫార్ములాను ఉపయోగించి రాస్తే లాగ్ అంటే బేస్లు 2 ఈక్వలే, ఓకే, ఇక్కడ ఈ అయినా పెట్టుకోవచ్చు. సో ఏం లేదంటే ఏదో ఒకటి ఉన్నట్టు కదా. సో base 10 అని తీసుకుంటాం. సో ఈ ఫార్ములా రాసేటప్పుడు రాయిపోయినా ఏం కాదు. సో ఇక్కడ base 2 ఇచ్చారు. సో ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, log a / b అని రాయొచ్చు. సో log a అంటే ఏంటి, 16 / 2, బేస్లోనేమో 2 అనమాట. సో ఇది కొట్టేస్తే 2 8 16, అంతేనా, 216. సో అంటే ఏమవుతుంది, log 8 / 2 అవుతుంది. సో 8ని కూడా ఏమని రాసుకోవచ్చు, 2³గా రాసుకోవచ్చు, 2 4 8 కాదు. సో ఇక్కడ 2 సమానం కాబట్టి బేస్లో 3 వచ్చింది కాబట్టి ఆన్సర్ 3 అవుతుంది. సో ఏది చూసుకున్నా కానీ 3 ఆన్సర్ అవుతుంది. సో మనం ఏ మెథడ్ అయినా ఉపయోగించవచ్చు. సో అలాగే నెక్స్ట్ థర్డ్ చూడండి, 3 log 4 / 64 అంటున్నారు. సో దీనికి కూడా వాల్యూ వస్తుంది, 4కి 64కి కామన్గా ఉంటాయి కాబట్టి కామన్ బేస్ రూపంలో రాసుకోవచ్చు కదా దాన్ని కూడా. సో 3 log 4 / 16 3 log 4 / 16. సో దీన్ని సింప్లిఫై చేయాలంటే ముందు ఇలా ఉన్నదాన్ని పవర్లోకి తీసుకుపోవచ్చు, ఓకేనా. అలా తీసుకుపోయి
4³ అంటే ఎంత వస్తుందో కనుక్కొని అలా చేసి 16కి దానికి ఏమన్నా వస్తుందేమో అలాగైనా చేయొచ్చు, లేదా ముందు దీన్ని సింప్లిఫికేషన్ చేసి ఇంటూ 3 అయినా చేసుకోవచ్చు. సో నాకు తెలిసి రెండోది ఈజీగా ఉంటుంది. 4³ ఎంత కనుక్కొని మళ్ళీ దాన్ని 16 దగ్గర రాసుకోవడం కష్టం. సో దీన్ని చూడండి, సో 3 × 4 ఏమో రాసుకోవచ్చు, 16^1/2 రాసుకోవచ్చు. అంతే కదా, √16 = 4. సో అందుకని base 16 అంటే దీనికి కానీ 1/2 అవుతుంది. అంటే 3 × 1/2 అంటే 3/2 ఆన్సర్. సో ఈ రకంగా చేయొచ్చు. అలా కాకుండా ఫస్ట్ మెథడ్ అది కొంచెం కష్టంగా ఉంటుంది. అది 3 నడు చేసి పోయి చేశారనుకోండి, log 4³ అవుతుంది, ఇదేమో base 16 అవుతుంది. సో దీనికి రాగానే మనం ఆ ఫార్ములా మీ బుక్స్లో ఇచ్చిన ఫార్ములా ఉపయోగించడం కష్టంగా ఉంటుంది. సో రెండింటిని 4లో రాసుకోవచ్చు కాబట్టి log 4³గా రాయొచ్చు, దీన్నేమో 4² రాయొచ్చు. సో ఇప్పుడు ఎక్స్ వై లాగా వచ్చింది కాబట్టి ఆన్సర్ 3/2 అవుతుంది. సో ఏదైనా కానీ అలాగే, అలా కాకుండా మీరు చెప్పిన ఫార్ములా చేయాలంటే దీన్ని ఏమని రాయొచ్చు, 4² రాయొచ్చు. అంటే ఇక్కడ చెప్తా చూడండి, 3 log 4 base 16 కదా. సో దీన్ని ఏమని రాయొచ్చు, log 4³ అని రాసి base 16 రాయొచ్చు కదా. సో దీన్ని log 4 అంటే 16^1/2³ అవుతుంది, base 16 అవుతుంది. అంటే దీన్ని మొత్తం log 16^3/2 రాయొచ్చు. అంటే పవర్ ఏ హోల్ పవర్ బి ఉంది కాబట్టి సో 3/2 అని రాయొచ్చు. బేస్ 16 సేమ్ ఉంది కాబట్టి ఆన్సర్ 3/2. ఇలాగైనా చేయొచ్చు. సో మనం ఏ మెథడైనా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ఆ సింప్లిఫికేషన్ మన బ్రెయిన్లో ఎలా ఉంటుందో అలా చేసుకోవచ్చు. సో కాకపోతే మనకేంటంటే ఆ సింప్లిఫికేషన్స్ ఎన్ని రకాలుగా చేయొచ్చు అనే అన్నీ తెలియాలి. సో ఎప్పుడు ఏదో ఉపయోగపడుతుందో, సో ముఖ్యంగా మనకేంటంటే అన్నీ తెలిసి ఉండాలి, ఆ ప్రతి ఒక్క ఫార్ములా తెలిసి ఉండాలి, ఆల్జీబ్రా తెలిసి ఉండాలి. సో మనం ఈ ఫస్ట్ ఇప్పుడు లాగరిథమ్స్ చేస్తున్నాం కాబట్టి లాగరిథమ్స్లో ఫార్ములాలు వస్తే చాలు, అలా అంటే కుదరదు. అంతకుముందు మనం నేర్చుకున్నవన్నీ ఎక్కడ ఉపయోగపడతాయో చెప్పలేము. సో వాటన్నిటినీ ఉపయోగపెట్టుకోవాలి. సో అలాగే నెక్స్ట్ చూడండి, 4th 2 log 3 - 3 log 2. సో ఇది కూడా సింపులే. దీని సింప్లిఫికేషన్ చేయాలంటే 3కి బేస్లో ఏం లేదు కాబట్టి 10 ఉంది కాబట్టి సో దీని వాల్యూ అయితే కనుక్కోలేము. సో సింగిల్ లాగ్లో రాసుకోవచ్చు. సో చూడండి, అంటే ఇది చూడగానే చెప్పేయచ్చు, 2 అడిపోతే 3² అవుతుంది, అలాగే 3 అడిపోతే 2³ అవుతుంది. log a - b అంటే log a/b రాసుకోవచ్చు. సో అది కూడా ఒకసారి చెప్తా చూడండి, 2 log 3 - 3 log 2 ఇదే కదా. సో దీన్ని చేస్తే ఇది పవర్లోకి వెళ్తే log 3² అవుతుంది మైనస్ log 2³ అవుతుంది. సో log a - b అంటే log a - log b అంటే log a/b log 3² / 2². సో ఇలా రాసుకోవచ్చు. మనకి ఫస్ట్ ఏం చెప్పారు, కేవలం log n రూపంలో ఉండేటట్టు రాయమన్నారు. సో ఇలాగే ఉంచవచ్చు, లేదా సింప్లిఫికేషన్ స్క్వేర్ 3, 2 కాబట్టి సింపులే కాబట్టి డైరెక్ట్గా చేసేయచ్చు. ఇలా చేసినా కానీ ఆన్సరే అవుతుంది, ఎందుకంటే log n రూపంలోకే వచ్చింది కాబట్టి. సో దీన్ని ఏమో రాసుకోవచ్చు, 3² = 9/4. సో ఇలాగైనా చేయొచ్చు. సో log n రూపంలోకి వచ్చింది కదా, సో ఆన్సర్ ఇది అవుతుంది అన్నమాట, log 9/4 అవుతుంది. సారీ 2³ అంటే ఇది 2³ కదా. సో 2 రోజులు 4 4 రోజులు 8. సో 9/8 అవుతుంది, ఓకేనా. 3² / 2³ కదా, ఓకేనా. సో 9/8 అవుతుంది.
సో ఈ రకంగా చేసేయచ్చు. తర్వాత చూసుకుంటే ఫిఫ్త్ చూడండి, టూలో ఫిఫ్త్ లాగ్ టెన్ ప్లస్ టూ లాగ్ త్రీ మైనస్ లాగ్ టూ అని ఉంది. సో ఇది కూడా కాకపోతే ఇక్కడ మూడు ఇచ్చారు, దీన్ని కూడా మనం సింగిల్ ఫార్ములాను ఉపయోగించుకోవచ్చు. కానీ బుక్లో మనకి ఇలా సింగిల్ ఫార్ములా ఇవ్వలేదు, దీనికి మన బుక్లో ఇచ్చిన ఫార్ములా ఉపయోగించి చేద్దాం దీన్ని. సో లాగ్ టెన్ ప్లస్ టూ లాగ్ త్రీ మైనస్ లాగ్ టూ. సో దీన్ని చేయాలి, లాగ్ టెన్ టూ లాగ్ త్రీ అంటే ఇది అడిగిపోతే త్రీ స్క్వేర్ అవుతుంది, ఇదేమో లాగ్ టూ అవుతుంది. సో అలా మార్చుకుందాం ముందు. సో లాగ్ టెన్ అవుతుంది. లాగ్ టెన్ అంటే వన్ అవుతుంది కదండి, బేస్లో ఏమో లేదు కదా, లాగ్ టెన్ వన్ అని రాసుకోవచ్చు కంటే రాసుకోవచ్చు. కానీ మిగిలిన వాటి అన్నిటికీ వాల్యూస్ రావు కదా, లాగ్ త్రీ స్క్వేర్కి బేస్లో టెన్ ఉంటుంటే లాగ్ నైన్కి బేస్కి రాదు. సో మిగిలిన వాటికి రావట్లేదు కాబట్టి దీన్ని కూడా ఇలాగే ఉంచుకోండి, ఓకేనా? అంటే ఏదన్నా మనకి ఇక్కడ ఏమంటున్నారంటే లాగ్ ఎన్ రూపంలో రాయమంటున్నారు కదా, అందుకని. సో లాగ్ టెన్ వాల్యూ బేస్లో కూడా ఏం లేదంటే టెన్ ఉన్నట్టు కాబట్టి వన్ అవుతుందని మనం అన్ని సందర్భాల్లో ఇలా చేయకూడదు. సో మనకు అక్కడ అడిగిన కండిషన్ను బట్టి కొన్నిసార్లు సింప్లిఫికేషన్ వచ్చినా కానీ చేయకూడదు. సో లాగ్ టెన్ గానే ఉంచుదాం. సో ప్లస్ అలాగే ఇప్పుడు లాగ్ త్రీ స్క్వేర్ మైనస్ లాగ్ టూ, ఇప్పుడు మళ్ళీ లాగ్ టెన్ ప్లస్ లాగ్ నైన్ అవుతుంది మైనస్ లాగ్ టూ అవుతుంది. సో ఇప్పుడు దీని మొత్తాన్ని డైరెక్ట్ ఒకసారి చేయొచ్చు, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి మైనస్ లాగ్ సి, అంటే దీన్ని లాగ్ ఏ ఇంటూ బి బై సి అని రాయొచ్చు. అంటే మైనస్లోనేమో బై రాసుకొని ప్లస్లోనేమో పైన ఇంటూ చేసుకొని చేసుకోవచ్చు. అలా చేయటానికి మనకి ఇక్కడ ఒకటే సింగిల్ ఫార్ములా ఇవ్వలేదు, ఎక్కడన్నా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇది ఎక్కడన్నా మధ్యలో ఉంటే సో అలా డైరెక్ట్గా వేసుకోవచ్చు. కానీ మనకి ఇచ్చిందే ఈ చిన్న బిట్ కదా, సో దీన్ని మన బుక్లో ఉన్న మెథడ్ ప్రకారమే చెప్తాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ రెండు తీసుకోండి, ఇది ఎలాగుంది, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగ్ ఉంది. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు, లాగ్ ఏ బై బి లాగ్ రాసుకోవచ్చు. లాగ్ టెన్ బై సారీ లాగ్ టెన్ ఏ ఇంటూ బి, లాగ్ టెన్ ఇంటూ నైన్ అంటే నైంటీ. సో లాగ్ నైంటీ అని రాసుకోవచ్చు, దీన్నేమో లాగ్ టూ అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగ్ ఉంది, అంటే లాగ్ ఏ బై బి. సో లాగ్ నైంటీ బై టూ అంటే 45. సో ఇదేమవుతుంది, లాగ్ 45 అవుతుంది, ఓకేనా? సో ఇది అంటే డైరెక్ట్ ఫార్ములా ప్రకారం వేసుకున్నా కానీ అదే అనమాట. సో దీన్ని ఏమేమి చేయొచ్చు అంటే లాగ్ ఇది రెండు హెచ్ వేసుకుంటున్నాయి కాబట్టి 9 ఇంటూ 10, ఇదేమో మైనస్ ఉంది కాబట్టి బై రెండు వేసుకుంటే 5 95 45. సో లాగ్ 45 లాగే వస్తుంది. కానీ ఈ సింగిల్ ఫార్ములా ఉపయోగించి మరి రెండింటిలో చేస్తే మనకి చూసేవాళ్ళు ఈ ఫార్ములేడికి ఎవరు చెప్పారు, మన బుక్స్లో లేదు కదా. సో అందుకని ఈ మెథడ్, ఓకేనా? ఎక్కడన్నా ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చి ఇది ఆడన్న మధ్యలో ఉంటే ఇది డైరెక్ట్గా చేసుకుని ఏం కాదు. సో ఇప్పుడు ఇదన్నమాట ఆన్సర్ లాగ్ 45, ఓకేనా? లాగ్ 45 అదేం బేస్ 10 ఉన్నట్టు మనకేంటి లాగ్ ఎన్ రూపంలో రాయమన్నారు, ఏదన్నా వీలు కుదిరితే వాల్యూ కనుక్కోమన్నారు. లాగ్ 45 బేస్ 10లోకి ఏమన్నా రాయగలమా, రాయలేము, ఓకేనా? అందుకని సో దీని ఆన్సర్ లాగ్ 45గానే ఉంచుతుంది. సో నెక్స్ట్ ఇంకా అంతేగా అయిపోయింది, సెకండ్ క్వశ్చన్ అయిపోయింది, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఓకే.